కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపాడు శాసనసభ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు బీసీ నేతలు హాజరై ప్రసంగించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 50% బీసీలు ఉన్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈ నియోజకవర్గంలో 20% ఉన్న ఓసీలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దామశ ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపాడు ఎమ్మెల్యే టికెట్ను బీసీలకు కేటాయించాలని వారు ఉద్ఘాటించారు. ఇప్పటికైనా బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు ఉమ్మి రఘురాం, గొంప శివకుమార్, పైల సుభాష్ చంద్రబోస్, కొయ్య శ్రీను, ఏపూరి శ్రీను, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకి బీసీలకు సంబంధించినటువంటి ఈ వాణిని ఏదైతే ఉందో వినిపించాల్సినటువంటి బాధ్యత పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50% రిజర్వేషన్స్ ఇస్తారన్నటువంటి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి మేము ఈ బీసీలకు సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో మేమెంతో మాకు అన్ని అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ బీసీలో 54% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి ఈ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మాకు ఆ శాతం ప్రకారం సీట్లు కేటాయించాలనేటువంటి డిమాండ్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా కాకినాడ జిల్లాలో 50% అనంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 3 నుంచి 4 సీట్లు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం. ఏదైతే కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 3-4 సీట్లలో కనీసం 2 సీట్లైనా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని, అందులో మరి ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో బీసీ సోదరులు ఎక్కువ కాబట్టి 130,000 ఓట్లు ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలనేటువంటి బీసీల యొక్క అభీష్టం ఏదైతే ఉందో అది పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పార్టీలకు అతీతంగా బీసీ సోదరులందరూ ఐక్యంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ప్రతిపాడులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఇప్పటి వరకు మనం వివిధ వర్గాల వారికి కొమ్ము కాస్తూ వస్తున్నాం. మనల్ని ఎన్నికల వరకే వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నారు. ఒక ఈవీఎం మిషన్ని ఏ రకంగా ఎన్నికల సమయంలో 5 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీస్తున్నారో అదేవిధంగా ఓటు వేసే యంత్రాలుగా మనల్ని 5 సంవత్సరాలకు ఒకసారి మనం గుర్తొస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి పరిస్థితులు మారాలి, మనం ముందు మారాలి. మనలో మనకి ముందు మార్పు వస్తేనే మనకు కూడా ఉన్నవాళ్ళని చెప్పి మన భవిష్యత్తు కల్పించగలమన్న ఉద్దేశంతో, బీసీలకు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాల పార్టీల బీసీ సోదరులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. భవిష్యత్తు రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో టిక్కెట్లు సాధించి తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది.